ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతంలో 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే వద్దిపాడు, పోచమక్కపల్లి, రుద్ర సముద్రం గ్రామాల్లో నెట్ క్యాప్ బృందం పర్యటించింది. సీఎం జగన్, మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి ఆదేశాల మేరకు సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని అధికారులు చెబుతున్నారు. సోలార్ ప్లాంట్ ద్వారా విద్యుత్ తయారు చేసి రైతులకు ఉచిత కరెంట్ అందించేందుకు చర్యలు చేపట్టామని నెట్ క్యాప్ హైలెవల్ టెక్నీషియన్ కమిటీ డిప్యూటీ జనరల్ మేనేజర్ చెప్పుకొచ్చారు. ఈ ప్లాంట్ ద్వారా పరోక్షంగా దాదాపు 5000 నుంచి 10000 వరకు నిరుద్యోగ యువతి యువకులు ఉపాధి అవకాశాలు పొందుతారని చెప్పారు. ఏడాదిలో అభివృద్ధి పనులు చేపట్టి 2 ఏళ్లలో పూర్తి చేస్తామని జగదీశ్వర్ రెడ్డి చెప్పారు.